ఇవాళ ఎండ చాలా ఎక్కువగా ఉంది నాకు చిరాకేస్తోంది అవును నాకు కూడా ఒళ్ళు మండుతోంది నోబిత ఇందాక మ్యాచ్ లో నువ్వు ఎందుకు ఆ క్యాచ్ ని మిస్ చేసావు అవును సునియో నోబిత వల్ల ఆ బేస్బాల్ గేమ్ ని మనం ఓడిపోయాం ఈ రోజు ఎండ ఎక్కువగా కాయడానికి నోబితనే కారణం అనుకుంటా సునియో మనం ఇద్దరం కలిసి స్విమ్మింగ్ పూల్ కి వెళ్దాం వస్తావా అలాగే తప్పకుండా వస్తా నాకు రావాలనే ఉంది కానీ నాకు చిన్న పని ఉంది అందుకే రాలేను అసలు నిన్ను నేను ఇన్వైట్ చేయలేదు నోబిత అవును నిన్నెందుకు మేము పిలుస్తాం నువ్వు ఇంటికి వెళ్లి హాయిగా నిద్రపో ఎలాగో స్విమ్మింగ్ రాదు బాగా చెప్పావు సునియో స్విమ్మింగ్ రాని వాళ్ళని తీసుకెళ్లి మనమేం చేసుకుంటాం నాకు స్విమ్మింగ్ వస్తే మీ ఇద్దరితో పాటు ఎందుకు వస్తాను ఒక్కనే వెళ్తాను అలాగా అది చేయడం కాస్త కష్టం అనిపిస్తుంది దేకిచుకి నాకు నమ్మకం ఉంది శిజుకా నేను చేయగలను నీకు కూడా నేర్పిస్తాను నీకు కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ వస్తారే నీ ఇష్టం కుకింగ్ నా హాబీ శిజుకా ఫ్రీ టైమ్ లో అదే చేస్తుంటాను అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు నన్ను పట్టించుకోవట్లేదు సరే నేను ఇంటికి వెళ్ళి రిఫ్రెష్ అయ్యి వస్తాను త్వరగా వచ్చేసేయి బాయ్ బాయ్ వెళ్ళిపోడా హాయ్ శిజుకా ఓ హలో నువ్వా నోబిత శిజుకా నిన్ను ఒకటి అడుగుతా చెప్పు ఈరోజు స్పెషాలిటీ ఏంటో నీకు తెలుసా ఇవాళ స్పెషాలిటీనా గుర్తు రావట్లేదే ఈ రోజు రైల్వే స్టేషన్ లో బాండ్ డాన్స్ ఉంది మామ్ నాకు పాకెట్ మనీ కూడా ఇచ్చారు హే శిజుకా ఈ రోజు ఆగస్ట్ 7 నోబిత నాకు చాలా అర్జెంట్ పని ఉంది నేను నీతో తర్వాత మాట్లాడతాను బాయ్ శిజుకా నా బర్త్డే ని మర్చిపోయింది ఎందుకు ఇలా చేసింది శిజుకా ఈ రోజు ఇంపార్టెంట్ డే కాస్త గుర్తు తెచ్చుకో మన ఇద్దరం వెళ్ళి ఆడుకుందామా ఐమ్ సారీ నోబిత ఈ రోజు నేను నీతో ఆడుకోలేను బాయ్ ఏంటి పిల్ల ఇలా చెప్పైపోతుంది తను నా బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటూ నన్ను ఇలా చేయొచ్చా తను ఖచ్చితంగా ఆ డిక్కీ గడితో ఇక్కడికి వస్తుంది ముఖ్యమైన పనిలో ఉన్నాను కదా కనపట్టలేదా ఇది పెద్ద ముఖ్యమైన పని మాకు కనిపించాలి తను ససుకితో కురోకి వాళ్ళ ఇంట్లో ఆడుకుంటోంది అనుకున్నాను కానీ అక్కడ లేదు తనేమైంది ఒక్క నాభిషిమ ఇల్లు మాత్రం చెక్ చేయాలి ఎక్కడా లేదు కాబట్టి తను అక్కడికే వెళ్ళుండాలి డోరేమాన్ నువ్వెవరిని వెతుకుతున్నావమ్మా నీచాన్ని వెతుకుతున్నాను నోబిత కనిపించట్లేదు పద్దు పద్దలో నీకే పని లేదా అసలు నీ ఉద్దేశం ఏంటి నోబిత ఆ ఉద్దేశం ఏంటంటే ఏంటి లేదు గీంటి లేదు మీచా నాకు చాలా ఇంపార్టెంట్ ఈ పిల్ల నాకు చెప్ప పెట్టకుండా ఎక్కడికి వెళ్ళినట్టు తను ఈ రూమ్ లోను లేదు ఓకే పక్క రూమ్ లో ఉందేమో చూద్దాం అక్కడ ఉంది తన్ను అలా చేయటం అన్యాయం నేను వెంటనే వెళ్ళి తన్ని కాపాడాలి ఎక్కడికి వెళ్తున్నారా ఈ గ్యాడ్జెట్ ఏంటో చెప్పాలి సరే ఓసారి ట్రై చేసేద్దాం గుడ్ ఆడవుడు మీచాన్ని పట్టుకొని అంతలా తిడుతున్నాడు మీచా నేను వస్తున్నాను భయపడకు మా తొట్టిలో ఉన్న చేపల్ని నువ్వు బెదిరిస్తావా ఇంకోసారి ఇలా చేశావంటే నీ మీసాలు కత్తిరించేస్తాను ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదా నువ్వు అద్దరు కొట్టేశారా మీచాన్ని బాలే కాపాడావు అంటే ఈ గ్యాడ్జెట్ తో ఎవరింట్లోకైనా పీప్ చేయొచ్చు అన్నమాట ఐడియా ఇప్పుడు శిజుకో డికి సుగి ఏం చేస్తున్నారో కనిపెట్టేస్తాను ముందు ఇది నొక్కాలి ఇది స్టార్ట్ బటన్ ఇది టౌన్ మ్యాప్ ఓ ఈ మ్యాప్ లో శిజుకా ఇల్లు ఎక్కడుందో లొకేట్ చేయాలి శిజుకా ఇల్లు ఎక్కడ ఉంటుంది ఈజీగా లొకేట్ చేసేయచ్చులే శిజుకా ఇల్లు ఎక్కడుంది ఆ దొరికింది ఇదే శిజుకా వాళ్ళ ఇల్లు లోపల శిజుకా డేకి సుగి ఏం చేస్తున్నారో ఇప్పుడు చూసేస్తాను ముందు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను దాని ఇక్కడే ఉండుంటుంది అరే ఏమైంది అస్సలు కనిపించట్లేదే నిన్న
నిన్నెవరీ గ్యాడ్జెట్ యూస్ చేయమన్నారు నోబిత? ఇది చాలా తప్పు. ఎందుకు అంత పెద్ద ముట్టికాయ వేసావు? నాకు చాలా నొప్పిడుతుంది. నువ్వు ఇందాక పీప్ చేయగలంది, నేను చేయకూడదా? దీని పేరు సీల్డ్ స్పేస్ ప్రోబ్. కనిపించకుండా పోయిన ఏన్షియంట్ టోమ్స్ ని వెతకడానికి దీన్ని యూజ్ చేస్తారు. అలాగే వాల్కనోస్ దగ్గరికి వెళ్ళటానికి కూడా. ఇలాంటి అడ్డమైన వాటికి ఈ గ్యాడ్జెట్ ని యూజ్ చేయకూడదు. చెప్పింది అర్థమైందా? ఇదేమి అడ్డమైన పని కాదు, చాలా ముఖ్యమైన పని, నా జీవితానికి సంబంధించింది. అన్ని అబద్ధాలే. ఈ నోవిత ఎప్పుడు అబద్ధాలు చెప్పడు. అబద్ధం కాకపోతే అంత ఇంపార్టెంట్ పని అంటే చెప్పమ్మా. సుజుక ఈ మధ్య నన్ను అసలు పట్టించుకోవట్లేదు. రోజు ఆ డిక్కీ గారితోనే ఆడుకుంటుంది. నేను ఆడుకోవడానికి పిలిచినా కూడా రావట్లేదు. ఏంటి సుజుక ఎప్పుడు నీతో ఆడుకోవట్లేదా? డేకి సుఖితోనే ఆడుకుంటుందా? ఇలా చెప్తే నిన్న అమ్మయ్యలా కాదని చెప్పకో. దూరమ్మా, నీకు తెలీదు ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. నాకు కాదు, నీకే నోబిత. ఒకవేళ వాళ్ళిద్దరు క్లోజ్ అయి పెళ్లి చేసేసుకుంటే ఇక నా పిల్లలు నోబి సుఖి శవాషి పుట్టారు కదా, అప్పుడు నేను ఎంత బాధపడతాను. మన ఇద్దరం కన్న కళ్ళలు నీ చెరిగిపోతాయి డేరేమా, నీకేమనిపించట్లేదా? ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. పోన్లే, ఇప్పటికైనా నా ప్రాబ్లం ను అర్థం చేసుకున్నావే. నీకు సుఖి వచ్చినట్టున్నాడు. ఇక్కడ కూర్చొని ఇలా టెన్షన్ అవ్వకపోతే నువ్వు వెళ్ళి ఆడుకోవచ్చు కదా. సుజుకన్ను రావద్దంటే ఎలా వెళ్తానో చెప్పు. నిజంగా సుజుక అలా అంత నమ్మలేకపోతున్నాను. అందుడే రెమాన్, అందుకనే వాళ్ళిద్దరూ నన్ను వదిలేసి ఏం చేయబోతున్నారో చెక్ చేయాలనుంది. అదా సంగతి. ఓకే నోబిత, నా గ్యాడ్జెట్ ని యూజ్ చేసుకో. సూపర్, థ్యాంక్ యూ. ఈ మాట కోసం ఇందాక నుంచి ఎదురు చూస్తున్నా. చూసావా, వాళ్ళిద్దరూ కలిసి హోంవర్క్ చేసుకుంటున్నారు. ఇంకేం చేస్తారు? అందుకే నువ్వు శిశుక గురించి అలా చెప్తే నమ్మలేదు నోబిత. వాళ్ళిద్దరూ ఏదో కుక్ చేస్తానన్నట్టు మాట్లాడుకున్నారే, ఇప్పుడేంటి హోంవర్క్ చేస్తున్నారు? నోబిత, నువ్వు అలా వాళ్ళిద్దరిని చూడకపోతే హోంవర్క్ చేసుకోవచ్చు కదా. చేస్తానా? ఇప్పుడు దానికేం తొందర? ఐడియా, నేను దీన్ని మ్యాగ్నిఫికేషన్ ని చేంజ్ చేయొచ్చాడోరేమా. చేయొచ్చు నోబిత, ఆ నాబ్ ని టర్న్ చేయి. ఓ సింతేనా, వెరీ సింపుల్. ఇప్పుడు పనిచేస్తుందా? సూపర్, నాకన్నీ క్లియర్ గా కనిపిస్తున్నాయి. నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడు. గుజు 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 అమ్మ, 10 మినిట్స్ లో హోంవర్క్ చేసేయచ్చు. ఇప్పుడు చూడు. నో పిత్త, ఆ గ్యాడ్జెట్ ఇలాంటి పనులకు యూజ్ చేయకూడదని చెప్పాను కదా. ఇవాళ ఒక్కరోజే కదా, నేనేమన్నా రోజు వాళ్ళ హోంవర్క్ కాపీ కడతానన్నా. వీటిని మార్చడం నా వల్ల కాదు. ఈ డోరమాన్ ఎప్పుడూ నన్నే తప్పు పడతాడు. నన్ను వదిలేసి వాళ్ళిద్దరూ హోంవర్క్ చేసుకోవడం ఏమన్నా బాగుందా? ఇది అసలు మంచి పనేనా? ఓకే, హోంవర్క్ కంప్లీట్ అయిపోయింది. సరే గాని ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తారు? హోంవర్క్ చేయడం కూడా పూర్తయిపోయింది కదా. అరే, వాళ్ళిద్దరూ గదిలోంచి బయటకు వెళ్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నట్టు చెక్ చేసి చూద్దాం. ఇక్కడ ఉన్నారా? లేరు. ఇక్కడ ఉన్నారా? దొరికారు. ఇద్దరు కలిసి ఏదో కుక్ చేస్తున్నారు. నన్ను వదిలేసి వాళ్ళిద్దరు ఏదో టేస్ట్ గా వండుకొని తినబోతున్నారు. నాకు కాబోతోంది, ఒళ్ళు మండిపోతుంది, తిక్కి రేగుతోంది. నాకేం నచ్చలేదు. వాళ్ళిద్దరూ కలిసి ఏదో టేస్ట్ రెసిపీ వండబోతున్నారు, నన్ను వదిలేసి తినబోతున్నారు. తిక్క గుద్దరింది, టేబుల్ మీద ఉన్నవన్నీ కింద పడిపోయాయి. అరే పాప శిజుక ఏడుస్తుంది. శిజుక బాధపడకు, ఇదిగో ఇంకా కొన్ని థింగ్స్ మిగిలున్నాయిగా, వీటితో కేక్ బేక్ చేద్దాం సరేనా? కానీ వీటితో మనం పెద్ద కేక్ చేయలేం కదా దేకి సుకి. పర్వాలేదు, క్యూట్ గా చిన్న కేక్ ను తయారు చేద్దాం. వాళ్ళు కేక్ చేయడం ఆపలేదు, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. శిజుక ఆపేద్ద అనుకున్నా టిక్కీ గడే ఎంకరేజ్ చేస్తున్నాడు. నన్ను వదిలేసి వాళ్ళిద్దరూ అలా చేయడం ఏమన్నా బాగుందా? ఇది అన్యాయం. ఏమైంది నోబిత, ఎందుకంత సాడ్ గా ఉన్నావు? అరే బాగా ఏడుస్తున్నట్టున్నావు, ఒకసారి ఇందులో చూడు. ఇప్పుడు చూస్తాను. ఇద్దరు కలిసి కేక్ బేక్ చేస్తున్నట్టున్నారు కదా, వెరీ ఇంట్రెస్టింగ్. వాళ్ళు కేక్ చేయడం బానే ఉంది, కానీ నా బర్త్డే కి వాళ్ళిద్దరూ కేక్ చేసుకుని తిండో ఏమన్నా బాగుందా? ఘోరం. నేనేం చేయగలను నోబిత? వాళ్ళిద్దరూ ఇవాళ నీ బర్త్డే అని కంప్లీట్ గా మర్చిపోయినట్టున్నారు. సో సాడ్. వెళ్ళేదో, నేను ఇందుకు ఒప్పుకోను. అలా ఎలా మర్చిపోతారు? శిశుక నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నా బర్త్డే కి తాను ఒకటే కేక్ చేసుకుని తింటుందా? హాయ్ నోబిత.
శుకా ఏం కావాలి మీ ఇద్దరికి చెప్పండి నబితా ఇచ్చుడు నీకోసం కేక్ తీసుకొచ్చాను నేనే స్వయంగా చేశాను హ్యాపీ బర్త్డే నబితా ఏంటి దేకి సుకిని స్పెషల్ కేక్ నాకు నేర్పించాడు నేర్పించేదే ఉంది ఇద్దరం కలిసి చేసాం అంతే నబితా నా కోసం మీరిద్దరూ కలిసి కేక్ తయారు చేశారా అవును నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచాం అందుకే నువ్వు ఆడుకోవడానికి వస్తారనే నాకు పడింది రావద్దని చెప్పాను క్షమించమని అడగడానికి కూడా నాకు అర్హత లేదు చూసావా వాళ్ళిద్దరికి నువ్వంటే ఎంత ఇష్టమో వాళ్ళని బర్త్డేని మర్చిపోలేదు ఆర్ యు హ్యాపీ నేను వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను నేను సాగు నోబిత వెళ్ళకు డోరేమోన్ నోబితకి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నాడు వాడు ఇప్పుడు మాట్లాడిన దానికి అర్థమేంటి అదేం లేదు శిశుక మీరిద్దరు సడన్ గా వచ్చి గిఫ్ట్ ఇవ్వగానే సర్ప్రైజ్ అయిపోయాడు సంతోషం ఎక్కువై ఏడుపొచ్చేసింది కేక్ చూస్తుంటేనే నోరూరిపోతుంది మేము కేక్ మిక్చర్ కలుపుతున్నప్పుడు చిన్న ఎర్త్ క్వేక్ వచ్చింది దాంతో టేబుల్ మీద ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని కింద పడిపోయినాయి అందుకే మేము పెద్ద కేక్ ని తయారు చేయలేకపోయాం అవును లేకపోతే నోబిత కోసం పెద్ద కేక్ చేసి తీసుకొచ్చేదాన్ని చిన్న తెచ్చినందుకు ఏమనుకోకు తినుచూడు మీరంత కష్టపడి నా కోసం కేక్ చేశారా ఇంత మంచి షూస్ కానీ నేను బ్యాడ్ అని కర్స్ చేశాను నాకు చాలా గిల్టీగా ఉంది షూస్ కా ప్రేమతో తెచ్చిన ఈ కేక్ ని తినుచూస్తాను ఓకే ఎంత రుచిగా ఉందో ఇంత టేస్టీ కేక్ ని నేను ఇప్పటిదాకా ఎప్పుడు తినలేదు యమ్మీ డెలీషియస్ కేక్ చాలా సూపర్ గా ఉంది థ్యాంక్ యూ శుజుక నోబిత నా కేక్ కూడా నువ్వే తిను ప్లీజ్ ఇది కూడా తీసుకో నా కేక్ పీస్ కూడా నువ్వే తిను నోబిత అసలే చిన్న తెచ్చావు ఇదంతా నువ్వే తినాలి అయినా మనం చేసింది నోబిత కోసమే కదా దేకి సుకి అవును తను తింటే మనకి హ్యాపీ ఓ చాలా థాంక్స్ హాయ్ నోబిత హాయ్ నోబిత హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే డియర్ నోబితా